చేసిన పనికి జయసుధ కన్నీటి పర్యంతం. ఏ చిత్ర పరిశ్రమను తీసుకున్నా సినీ వారసులు కుప్పలు తెప్పలుగా కనిపిస్తారు. తారలు తమ సంతానాన్ని కూడా చిత్రరంగంలో స్టార్లుగా చూడాలని పరితపిస్తుంటారు. అందుకే వాళ్లను కూడా ఫిలిం ఇండస్ట్రీలోనే ఎదిగేలా ప్రోత్సహిస్తుంటారు. ఒకప్పటి మేటి నటి జయసుధ కూడా తన కుమారుడు శ్రేయాన్ కపూర్ ను అందరూ మెచ్చే హీరోలా చూడాలని కోరుకుంది. కానీ విధి మరోలా ఉండటంతో అతను హీరో కాలేదు. కానీ భారతదేశం గర్వించే క్రీడా శిక్షకుడుగా పేరు పొందాడు శ్రేయాన్ కపూర్. సినీ ఫ్యామిలీలో పుట్టిన ఏనాడు నటించాలని కోరుకోలేదు. 10వ తరగతిలోనే గన్ చేతబట్టి రైఫిల్ షూటింగ్ ను తన కెరియర్ గా ఎంచుకొని తల్లిదండ్రులను ఆశ్చర్యానికి గురి చేశాడు. సీన్ కట్ చేస్తే శ్రేయాన్ కపూర్ ఇప్పుడు భారత షూటింగ్ జట్టుకు కోచ్ అయ్యాడు. ఇటీవలే ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ లో జరిగిన కామన్వెల్త్ పోటీల్లో పసిడి పంట పండించిన భారత షూటర్ల బృందానికి కోచ్ గా వ్యవహరించింది శ్రేయాన్ కపూరే. బాల్యంలో తల్లి జయసుధ ప్రభావంతో సినిమాలు ఎక్కువగా చూసిన శ్రేయాన్ అందులో హీరోలు తుపాకీతో చేసే విన్యాసాల పట్ల విపరీతంగా ప్రభావితం అయ్యాడు. కానీ సినిమాల్లో తుపాకీ పడితే ఏం మజా ఉంటుందని భావించిన ఆ కుర్రాడు టార్గెట్ కు గురిపెట్టి సక్సెస్ కావడంలోనే అసలైన థ్రిల్ ఉంటుందని గుర్తించాడు. అయితే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో బస్తీ అనే సినిమాలో నటించిన శ్రేయాన్ తనకు యాక్టింగ్ కెరియర్ సరిపడదని ఒక్క సినిమాతోనే గుర్తించి ఆ తరువాత మరెప్పుడూ నటించలేదు. తుపాకీయే తనకు సరైన నేస్తమని తెలుసుకున్న మరుక్షణం సీరియస్ గా ప్రాక్టీస్ చేసి విశేష ప్రావీణ్యం గడించాడు. అలా ఇలా కాదు, ఏకంగా 3 సార్లు నేషనల్ ఛాంపియన్ అయ్యేంతగా సాధన చేశాడు. ఇప్పటి వరకు ఆల్ ఇండియా లెవెల్లో 30 మెడల్స్ సాధించాడంటే జయసుధ తనయుడు రైఫిల్ షూటింగ్ నైపుణ్యం ఎలాంటిదో అర్థమవుతుంది. గత ఫిబ్రవరిలో భారత జట్టుకు కోచ్ గా నియమితుడయ్యాడు. కోచ్ గా ఎంపికైన తొలిసారే షాట్ గన్ విభాగంలో 1 స్వర్ణ పతకం 1 కాంస్య పతకం సాధించేలా ట్రైనింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం శ్రేయాన్ కపూర్ హైదరాబాద్ లో ఔత్సాహిక షూటర్లకు కోచింగ్ ఇస్తున్నాడు. శ్రేయాన్ అందిస్తున్న సేవలను గుర్తించిన తెలంగాణ రైఫిల్ సంఘం కూడా చేయూతగా నిలుస్తోంది. ఓ వైపు భర్తపోయి తీవ్ర విషాదం నుంచి తేరుకున్న జయసుధ తన కొడుకును అందరూ అభినందిస్తుండడం చూసి మురిసిపోతుంది. నిజమైన పుత్రోత్సాహం ఎలా ఉంటుందో ఇప్పుడు ఆమెకు అనుభవంలోకి వస్తుంది. తనకు వారసుడిగా చిత్రరంగంలోకి ప్రవేశించి తమను గర్వించేలా చేస్తాడని భావించిన జయసుధ కొడుకు రైఫిల్ షూటింగ్ ను కెరియర్ గా ఎంచుకోవడం మొదట్లో నిరాశకు గురైంది. అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో కోచ్ గా పేరు తెచ్చుకోవడం చూసి ఆనంద బాష్పాలు రాల్చుతోంది. చిన్న వయసులోనే ఇండియన్ షూటింగ్ టీమ్ కోచ్ గా తన బిడ్డ గురించి మీడియాలో వస్తున్న ఆర్టికల్స్ చూసి కన్నీటి పర్యంతమైందంట జయసుధ. తన భర్త ఉండుంటే ఇప్పుడు నిజంగా గర్వించేవాడని, ఇలాంటి మధుర క్షణాలను ఆస్వాదించేందుకు ఆయన తమ మధ్య లేకపోవడం నిజంగా దురదృష్టకరమని కంటతడి పెట్టింది. Please subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake. Cause I don't fucking care.